नमस्ते, वेलकम टू डाइट मेन्यू। ఈ రోజు డైట్ మెన్యూ స్పెషల్ ఎపిసోడ్ మీకు అర్థమైపోయింటుంది ఈ డెకరేషన్ అంతా చూసి। సో డైట్ మెన్యూ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు। మరి ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ లో ఏం రెసిపీ చేయబోతుందో ఏం ప్రిపేర్ చేయబోతుందో తెలుసుకోవాలంటే మన డైటీషియన్ వర్షాని ఇన్వైట్ చేయాల్సిందే। So let's welcome Varsha। Hi Varsha। Hello Deepa। Welcome to the special episode of Diet Menu। మీకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు। Thank you so much Deepa। Okay, ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? ఇదే ఫస్ట్ టైం ఆ డైట్ మెన్యూ లో సెలబ్రేట్ చేసుకోవడం క్రిస్మస్ ని। క్రిస్మస్ అయితే ఫస్ట్ టైం ఏ। ఓ అవునా। సో హెల్దీ రెసిపీస్ తో పాటు పండుగలు కూడా యూనో ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం మేము। సరే ఈ రోజు మనం ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం రెసిపీ? ఇవాల అంటారా ఒక స్మూదీ చేద్దామా? ఓకే, అంటే స్వీటా? క్రిస్మస్ కాబట్టి స్వీట్ గా ఉండాలి అని చెప్పా। అవును, మరి క్రిస్మస్ స్పెషల్ కదా, ఏదైనా స్పెషల్ గా ఉండాలి కదా। సో ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే కొంచెం టేస్టీ టేస్టీగా తినాలి తాగాలి అనిపిస్తుంది కాబట్టి ఒక సింపుల్ స్మూదీ చేసేద్దాం। ఓకే, సో వర్ష ఏం స్మూదీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నావు ఈ రోజు? గ్రీన్ స్మూదీ। ఓ, గ్రీన్ లీవ్స్, గ్రీన్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్ అన్ని విన్నాం కానీ గ్రీన్ స్మూతీ ఏంటి వెరైటీగా ఉంది? మరి గ్రీన్ స్మూతీ రెడీ చేసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం। గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు పాలకూర, కీర, కొత్తిమీర, అల్లం, నిమ్మరసం, ఖర్జూర, అరటిపండు ముక్కలు, బాదం పాలు। సో గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసేద్దాం। ఓకే, సో ఎలా స్టార్ట్ చేయాలి? మిక్సీ పాట్ ఇవ్వండి నాకు। ఓకే, చాలా సింపుల్ స్మూదీ, ఏం చేయక్కర్లేదు మనము, ఓన్లీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాటిని కట్ చేసి ఇంకా మనం స్మూదీ లాగా పేస్ట్ చేసేయడమే, అంటే గ్రైండ్ చేయడం అంతే। చేసేద్దామా మరి? ఫస్ట్ ఏం తీసుకోవాలి? అన్ని ఇందులో వేసి గ్రైండ్ చేసేయాలి। సో ఫస్ట్ బనానాస్ వేస్తున్నా। గ్రీన్ స్మూతీ అన్నాను కదా, మరి గ్రీన్ ఏదన్నా ఉండాలి కదా। ఓకే, సో మన అనీమియాకి సంబంధించి ఉండాలి అండ్ గ్రీన్ ఉండాలి అంటే నేను బెస్ట్ సోర్స్ స్పినచ్ తీసుకున్నాను, అంటే పాలకూర। యాక్చువల్లీ డిఫరెంట్ కాంబినేషన్, జనరల్ గా స్మూతీస్ లో నేను పాలకూర వినలేదు ఇప్పటి వరకు। సో అరటి పండుతో పాటు పాలకూర కూడా తీసుకుంది। ఆ తర్వాత కీర వేస్తున్నా దీంట్లో, అల్లం వేస్తున్నాను కొంచెం, అల్లం స్మూదీ ఉంది కాబట్టి ఎక్కువ అయ్యను కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా తెలుస్తుంది। అలాగే కొత్తిమీర వేస్తాను। మరి మనం స్మూతీ అన్నామంటే ఏదన్నా లిక్విడ్ ఉండాలి కదా, సో పాల్ బదులు బాదం పాలు తీసుకున్నాను। ఓకే, బాదం అంటే అవి మనం ప్రిపేర్ చేసుకున్నవేనా లేకపోతే పౌడర్ మిక్స్ చేసిన బాదం పాలు అయినా తీసుకోవచ్చా? ఇవి రెడీమేడ్ గా దొరుకుతాయి దీపా। ఓకే, సో బాదం పాలు రెడీమేడ్ గా దొరికేవి తీసుకున్నాను డైరెక్ట్లీ, ఈజీగా ఉంటుంది। ఓకే, అండ్ స్వీట్నెస్ ఉండాలి కాబట్టి ఖర్జూరా తీసుకుంటున్నాను అండ్ ఐరన్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో। ఓకే, సో ఖర్జూరా వేస్తున్నాను దీపా దీంట్లో। ఓకే, అండ్ స్మూతీ కాబట్టి ఆ గింజలు లేకుండా చూసుకోవాలి। సో సరే దీన్ని గ్రైండ్ చేసుకుందామా మరి? ఓకే, సో ఓకే దీపా, దీన్ని మిక్సీ చేసేద్దాం మరి। సో మన స్మూతీ రెడీ అయిపోయింది, చాలా స్మూత్ గా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది, ఇక్కడికి ఫైన్ గా గ్రైండ్ అయిపోయింది। సో మన స్మూతీ రెడీ అయిపోయింది దీపా, మీరు సర్వింగ్ గ్లాస్ ఇచ్చేసేయండి। ఇందులో లైట్ గా లెమన్ జ్యూస్ కలిపేస్తున్నాను, నిమ్మకాయ రసం అండ్ మనం ఏం హీట్ చేయలేదు కాబట్టి ఇన్ కేస్ కావాలంటే ముందుగా అయినా కలుపుకోవచ్చు, మిక్సీ చేసేటప్పుడే కదా కలుపుకోవచ్చు, అంటే లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని। ఓకే,
సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వావ్, గ్రీన్ స్మూతీ, గ్రీన్ గ్రీన్ గా బాగుంది చూడడానికి అయితే. అండ్ మనం పాలకూర తీసుకున్నాం కదా, మొత్తం అదే కలర్ కనిపిస్తుంది. బట్ టేస్ట్ చేసే ముందు మనం గర్భిణీ స్త్రీలకు కలిగే అనీమియా గురించి మాట్లాడుతున్నాం. మరి అనీమియా ఎందుకు వస్తుంది అనే విషయాలు మాట్లాడాం, కానీ ముందుగానే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్పలేదు. సో ముందుగా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? సో మనం మాట్లాడుకుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ గురించి, కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు అడుగుతున్నారు. అంటే రాకుండా, అనీమిక్ కండిషన్ కి వెళ్లకుండా ముందే ప్రివెంట్ చేసుకోవచ్చా? అంటే ముందే మంచి డైట్ తీసుకుంటే ఆ కండిషన్ కి వెళ్లకుండా ఉంటారా అని అడుగుతున్నాను. ఓకే దీపా గారు, సో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు ఒక్కసారి అనీమియా, మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటివి బ్లడ్ చెక్ చేయించుకుంటే, ఓన్లీ బ్లడ్ అనే కాదు, మనం మాట్లాడుతుంది అనీమియా గురించి కాబట్టి నేను స్పెసిఫిక్ గా ఇది మెన్షన్ చేశాను, కానీ వెయిట్ కూడా అండ్ మన అన్ని టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ మనం ఒకసారి చూసుకోవాలి మన హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. హిమోగ్లోబిన్స్ లెవెల్ కరెక్ట్గా లేవు అంటే ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ చేసుకోవాలంటే మనం డైట్ తీసుకోవాలి, ప్రాపర్ డైట్, అంటే ఐరన్ రిచ్ డైట్, ఫోలేట్ రిచ్ డైట్ అట్లాంటివి, ప్రోటీన్ రిచ్ డైట్ ముందే తీసుకొని సప్లిమెంట్స్ కానీ మెడికేషన్స్ కానీ యూస్ చేసి అది కరెక్ట్ లెవెల్కి వచ్చాక ఆ తర్వాతనే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే ఏంటంటే ఆల్రెడీ బాడీలో తక్కువ ఉంది అనుకోండి ఐరన్ కానీ, ఐ మీన్ హిమోగ్లోబిన్ కానీ, సో ఏమవుతుందంటే తర్వాత నేను చెప్పినట్టు బ్లడ్లో ఇంకా ఎక్కువ బ్లడ్ ఫార్మేషన్ డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో బ్లడ్ ఫార్మేషన్ ముందే మీరు బ్లడ్ తక్కువ ఉంది, ఆ తర్వాత కన్సీవ్ అయ్యారు, ఇంకా ఎక్కువ బ్లడ్ కావాలి బేబీకి కూడా సప్లై చేసేటట్టు న్యూట్రియంట్స్. సో ముందే చెక్ చేసుకోకపోతే వర్స్ అవుతుంది కండిషన్, అంటే నెక్స్ట్ బ్లడ్ నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంతేనా? అంతే అంతే. ఓకే, సో చాలా వర్స్ట్ కండిషన్స్ లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేస్తారు. బట్ అలా రాకుండా ముందే ఫస్టే కన్సీవ్ కాకముందు చెక్ చేసిన తర్వాత, అయినా కన్సీవ్ కాకముందు నార్మల్ ఉండి ఆ తర్వాత వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను మీకు చెప్పినట్టే. సో అలా కూడా మనము ప్రెగ్నెంట్ అవ్వగానే లేడీస్ కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే, స్టార్టింగ్ నుండే హెల్దీ డైట్ తీసుకుంటే, అన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ అలాంటివి రోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఒక లిమిట్ వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో విన్నారు కదా వర్ష చెప్పిన టిప్స్, మరి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే ఇవన్నీ చెక్ చేసుకుని తర్వాత ప్లాన్ చేసుకుంటే ఈ కండిషన్ ఎక్కువ వర్స్ అవ్వకుండా ఉంటుంది, చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మరి టిప్స్ విన్నారు కదా, ఈ గ్రీన్ స్మూతీ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయడానికి ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు పాలకూర, కీర, కొత్తిమీర, అల్లం, నిమ్మరసం, ఖర్జూర, అరటిపండు ముక్కలు, బాదం పాలు. గ్రీన్ స్మూతీ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులో అరటిపండు ముక్కలు, పాలకూర, కీర, అల్లం, కొత్తిమీర, బాదం పాలు, ఖర్జూర వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిక్స్చర్ ని సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుని నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గ్రీన్ స్మూతీ రెడీ. గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా, సో టేస్టింగ్ టైం. వావ్, సూపర్గా ఉంది. ఎందుకు సూపర్ అంటున్నానో తెలుసా? ఆ పాలకూర టేస్ట్ తెలుస్తుంది అండ్ కీర కూడా, అసలు నేను టేస్ట్ చేయకముందే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, నోట్కి కాదు ముక్కుకి తెలుస్తుంది. అండ్ పాలకూర ఎక్కువ డామినేటింగ్గా అనిపిస్తుంది నాకు. సో స్పెసిఫిక్గా ఏమైనా యూజ్ ఉందా పాలకూరది? అవును, పాలకూర బేసిక్గా మనం ఈ రెసిపీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది అదే, అందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది బట్ అంతా ఎక్కువగా ఉండదు. చాలామంది ఏం నమ్ముతారంటే ఐరన్ కంటెంట్ పాలకూరలో చాలా ఉంటుంది అనుకుంటారు, అది కాదు, ఉంటుంది ఒక లిమిట్ వరకు ఉంటుంది, బట్ అది అబ్జార్బ్ అయ్యే ఫామ్లో కొంచెం తక్కువ ఉంటుంది. కానీ దాంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కనుక మనం తీసుకుంటే అందులో ఉన్న ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది. అండ్ ఫోలేట్ కూడా నేను చెప్పాను కదా, ఫోలేట్ కూడా ఒక టైప్ ఆఫ్ అనీమియా వస్తుంది అనమాట దాని డెఫిషియన్సీతో, సో అది కూడా మన పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. ఓకే,
అండ్ షుగర్ అవసరం లేకుండా మనం డేట్స్ తీసుకున్నాం అండ్ బనానా తీసుకున్నాం కదా, అసలు చాలా స్వీట్గా ఉంది. అంటే సరిపోయింది స్మూతీకి, ఎంత స్వీట్నెస్ యాడ్ అవ్వాలో అంత యాడ్ అయింది, చాలా టేస్టీగా ఉంది. అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా ఈ స్మూతీ చేసుకున్నాం. మరి డైట్ మెన్యూలో ఈ హెల్దీ రెసిపీ చూసారు కదా, మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి గిఫ్ట్లు ఇవ్వకుండా హెల్త్ని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ స్మూతీని రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. సో ఇలాంటి మంచి స్మూతీ రెడీ చేసి చూపించావు పండుగ రోజు చాలామందికి హెల్ప్ అయ్యేలాగా. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. యూ వెల్కమ్ దీప, ఆల్వేస్ వెల్కమ్. ఓకే, సో చూస్తున్నారు కదా ఇలాగే మరికొన్ని డైట్ రెసిపీస్తో మీ ముందుంటా నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ దీప సైనింగ్ ఆఫ్.